వివేక హత్య తర్వాత ఆ పరిణామాలన్నింటినీ వివరిస్తూ ఆ వివేక గారి కూతురు సునీత మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఉన్నారు సార్. దాంట్లో ఆ వివేక వైఎస్ వివేక రెండవ పెళ్లి విషయం గురించి అడిగితే ఆమె సింపుల్గా ఐ హ్యావ్ నో ఐడియా అని కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి రెండవ భార్య అలాగే ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి వీడియోలు మొత్తం అంతా కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. దానిపైన ఆమె స్పందించింది. ఇది మొన్నటి వరకు వైఎస్ వివేక హత్యనే ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకెళ్తున్నటువంటి కూటమికి కాస్త దెబ్బపడినట్లుగా అనుకోవచ్చా సార్? అంటే దాని మీద అసలు ఇష్యూనే కాదని నేను చెప్తున్నాను. వివేక హత్య ఆధారంగానే రాష్ట్ర ప్రజలు తీర్పులు చెప్పారు కదా. ఎంత రాష్ట్రంలో అనేక అంశాలపైన చర్చలు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతుంటాయి. రాజకీయం అంటే ఒక అంశం పైన ఉండదు కదా. ఏదైనా వివేకానందరెడ్డి ఓకే రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, ఆయన రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తారా? సో అందువల్ల ఆయన ఆ రెండో పెళ్ళి ఏదైనా ఉంటే అది లీగల్గా తప్పు అయితే తప్పు కావచ్చు, చేసుకున్నా లేదో నాకు తెలియదు. కానీ ఫండమెంటల్గా దానికి మర్డర్కి సంబంధం లేదు కదా. అసలు మా రెండో పెళ్లి చేసుకుంటే హత్య చేస్తారా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఉండాలి కదా. రెండో పెళ్లి నిజంగా చేసుకుని ఉంటే చట్టరీత్యా నేరం అయితే ఎవరైనా కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు, దానిపైన న్యాయ వ్యవస్థ తీర్పులు చెప్తాయి. కానీ ఆయన హత్య చేశారనేది ఇష్యూ ఉన్నప్పుడు ఆయన రెండో పెళ్లి ఎందుకు వచ్చింది మధ్యలో? అందువల్ల ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఈ హత్య అనే అంశంతో ముడిపెట్టడంలో అర్థం లేదు కదా.